తండ్రి ఉత్తరం ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడికి ముగ్గురు పిల్లలు వారిలో పెద్దవాడు కృష్ణయ్య చిన్నపట్నంలో కాలేజీలో చదువుతున్నాడు ఒకసారి రామయ్య కుమారుడికి ఉత్తరం రాస్తూ అబ్బాయి నువ్వు దసరా సెలవులకు వచ్చేటప్పుడు మీ తమ్ముడికి కొంత మిఠాయి మీ చెల్లెలకి రెండు బొమ్మలు తప్పక తీసుకురా అని వ్రాశాడు కృష్ణయ్య సెలవులకు తన గ్రామానికి వచ్చాడు కానీ మిఠాయి బొమ్మలు తీసుకురాలేదు వచ్చిన వెంటనే తండ్రికి గౌరవంగా నమస్కరించి చెల్లెల్ని తమ్ముణ్ణి ముద్దు చేశాడు కొంతసేపు అయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి నాన్న మీరు వ్రాసిన వృత్తం అందింది ఎంతో ప్రేమతో వ్రాసారు చక్కని ఊదా రంగు సిరాను ఉపయోగించి ఎంతో చక్కని దస్తూరితో వ్రాసారు అందులో నలభై ఆరు అక్షరాలు ఉన్నాయి ఆ ఉత్తరానికి రోజు పూలు పెట్టి పూజ చేశాను ఇదిగో చూడండి మీరు వ్రాసిన వృత్తరం అని ఆ ఉత్తరం తీసి చూపించాడు అప్పుడు తండ్రి అంతా బాగానే ఉంది కానీ నేను తెమ్మన్న బొమ్మలు మిఠాయి ఏవి అని అడిగాడు కృష్ణయ్య తేలేదని చెప్పాడు అది విన్న తండ్రి సంతోషపడలేదు ఎందుకంటే తాను చెప్పిన పనిని కుమారుడు ఏమాత్రం చేయలేదు అందుచేత ఎవరికైనా పని చేయడం ముఖ్యంగానే ఆర్భాటంగా మాటలు చెప్పడం కాదు పెద్దలు మహాత్ములు చెప్పిన విషయాలను చిలకల పలుకుల్లాగా వెల్లవేయడం వల్ల ఎంతమాత్రం ఉపయోగం లేదు వివేకానంద స్వామి ఒక గ్రాము ఆచరణ ఇరవై వేల టన్నుల బడాయి మాటల కన్నా గొప్పది అని చెప్పారు ప్రవక్తలైన మహమ్మద్దు యేసుక్రీస్తు బుద్ధుడు శ్రీకృష్ణుడు చెప్పిన బోధలను ఆచరణలో పెట్టి చూపాలి కానీ వారి గొప్పతనాన్ని స్థుతించడం వలన ప్రపంచానికి మంచి జరగదు పద్దయ్య పూజ ఒక పల్లెటూరులో పద్మలోచనుడు అనే బాలుడు ఉండేవాడు ఆ ఊరి వాళ్ళంతా తన్ని ముద్దుగా పద్దయ్య అని పిలిచేవారు వాడొక ఆకతాయి పిల్లవాడు అందరినీ ఆటలు పట్టిస్తూ తిరిగేవాడు ఆ ఊళ్ళోనే పాడుబడిపోయిన గుడి ఒకటి ఉండేది అందులో విగ్రహం లేదు బాగా పిచ్చి మొక్కలు పెరిగాయి దాని మొండిగోడల మీద రావి చెట్లు మర్రి చెట్లు బాగా వేళ్ళు అనుకొని పెరిగాయి గబ్బిలాల గుంపులు గుంపులుగా అందులో తిరుగుతూ ఉండేవి గుడి లోపల వాటి పెంటతో దుర్గంధంతో నిండి ఉండేది అందువల్ల గ్రామస్తులు ఆ గుడికి వెళ్ళడం మానుకున్నారు ఇలా ఉండగా ఒకరోజు సాయంకాలం హఠాత్తుగా గుడిలో నుంచి జీగంటల శబ్దము శంఖారావం వినబడసాగాయి గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు ఎవరో మహానుభావుడు వచ్చి గుడిని శుభ్రం చేసి విగ్రహాన్ని పెట్టి సాయంకాలం పూజ చేస్తున్నాడనుకున్నారు తాము కూడా పోయి పూలు పళ్ళు దేవుడికి నైవేద్యం అర్పిద్దామని అనుకున్నారు గ్రామస్తులు పూలు అగరవత్తులు కర్పూరం తీసుకొని గుడి దగ్గరికి చేరారు గుడి తలుపులు మూసి ఉన్నాయి గ్రామస్తులు భక్తితో గుడి బయట నిలబడి వేచి చూడసాగారు ఎంతసేపు గడిచినా తలుపులు తెలుసుకోలేదు ఇంకా ఘంటారాధన శంఖారాధన వినిపిస్తూనే ఉన్నాయి అప్పుడు ఒక గ్రామస్తుడు ధైర్యం చేసి తలుపులు సందుల్లోంచి తొంగి చూశాడు గుడి లోపల ఎప్పటిలాగా అపరిశుభ్రంగా ఉంది విగ్రహం లేదు ఏమీ లేదు పద్దయ్య మాత్రం ఒక మూల నిలబడి జేగంట వాయిస్తూ శంఖం ఊదుతున్నాడు అప్పుడు గ్రామస్తులు తలుపులు తెరచి పద్దయ్యను ఇదేమిటి పద్దయ్య గర్భగుడి ఎలా ఉందో చూసావా అసలే విగ్రహం లేదు పైగా పిచ్చి మొక్కలతో గబ్బిలాల పెంటతో అంతా కంపు కొడుతూ ఉంది కనీసం నేల కూడా శుభ్రం చేయలేదు అవేమీ లేకుండా ఎందుకు నువ్వు ఊరికే జీగంట వాయిస్తూ శంఖం ఊదుతున్నావు అని మందరించాడు అదేవిధంగా మన శరీరంలో కూడా హృదయం అనే దేవాలయం ఉంది అది పాడుబడిపోయింది దానిలో చెడు ఆలోచనలతో కూడిన మనస్సు చెడు విషయాల కోసం తిరుగాడి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనే గబ్బిలాలు ఆ గుడిని అపరిశుభ్రం చేస్తున్నాయి మనం ఆ దేవాలయాన్ని శుభ్రం చేసినప్పుడు భగవంతుడే వచ్చి ఆ దేవాలయంలో తనకు తాన్ని ప్రతిష్ఠించుకుంటాడు